పౌలు దమస్కు నుంచి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో అడుగు పెట్టినప్పుడు తను కలుసుకోవాలి అని తాపత్రయపడింది ఎవరినో తెలుసా? ఆత్మీయులను. సహోదరా, సహోదరి, నీ చదువు నిమిత్తమో, వ్యాపారము నిమిత్తమో, ఉద్యోగము నిమిత్తమో, వివాహమైన తరువాత ఏదైనా క్రొత్త ప్రాంతానికి నువ్వు వెళ్ళవలసి వస్తే, ఒక క్రొత్త పట్టణానికి వెళ్ళవలసి వస్తే, ఒక క్రొత్త దేశానికి వెళ్ళవలసి వస్తే, అలా ఒక ప్రాంతానికి నువ్వు వెళ్ళవలసి వస్తే వెతకాల్సింది దేనికోసం? దేవుని బిడ్డలను కలుసుకోవాలి, ఆత్మీయులను కలుసుకోవాలి. పాపిష్టి మనుషులను కాదు, ప్యాకాట్ ఆడే వాళ్ళని కాదు కలుసుకోవాల్సింది. కోడి పందాలు వేస్తూ డబ్బులు పాడు చేసుకునే వాళ్ళని కాదు. తాగుబోతులు ఎక్కడుంటారో, తిరుగుబోతులు ఎక్కడుంటారో, వేశ్యలు ఎక్కడుంటారో అక్కడికి కాదు పౌలు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాడు? ఒక నూతన పట్టణానికి వెళ్ళినప్పుడు తాను ఆత్మీయులు ఎక్కడున్నారో, వాక్యాన్ని ప్రేమించి వాక్యానుసారంగా జీవించి జీవము కలిగిన దేవుణ్ణి సేవించేవాళ్ళు ఎక్కడున్నారో వారిని కలుసుకోవాలి. సహోదరా, సహోదరి, నువ్వు కొత్త ప్రాంతానికి వెళ్తే నువ్వు వెతకాల్సింది ఒక మంచి సంఘాన్ని, వెతకాల్సింది ఒక మంచి సహవాసాన్ని, వెతకాల్సింది వాక్యానుసారంగా జీవించే, వాక్యానుసారంగా బోధించే, వాక్యానుసారంగా దేవుణ్ణి సేవించేటటువంటి సహవాసాన్ని, సంఘాన్ని, సేవకుణ్ణి వెతకాలి. కల్వరి టెంపుల్లో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడు, సహోదరి, అలాగే టీవీ ద్వారా వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఒక క్రొత్త ప్రాంతానికి చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా, వివాహ రీత్యా, మరి వ్యాపార రీత్యా ఒకవేళ వెళ్ళవలసి వస్తే, వెళ్ళిన వెంటనే నువ్వు వెతకాల్సింది ఓ మంచి సహవాసం, ఓ మంచి సంఘం, వాక్యాన్ని ప్రేమించే సంఘం, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే సంఘం. వెతకడం ఎంతైనా ఆశీర్వాదం. నేను హైదరాబాద్ 1991 వచ్చాను. వచ్చిన తర్వాత నేను చేసిన పని తెలుసా? వెతకడమే. ఏమిటి? ఎక్కడ నాకు అనుకూలమైన సంఘం దొరుకుతుంది, ఎక్కడ వాక్యానుసారమైన సంఘం దొరుకుతుంది. ఆల్మోస్ట్ అన్ని డినామినేషన్స్ దగ్గరికి వెళ్ళా, ఆల్మోస్ట్ అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళా. హైదరాబాద్ వచ్చిన కొత్తలో అన్ని సంఘాలు, ఒక డినామినేషన్ లేదు, అన్ని డినామినేషన్ దగ్గరికి వెళ్ళా. ఏ సంఘములో నా ఆత్మీయ జీవితానికి కావలసిన వాక్యము దొరుకుతుందో, వెతకని సంఘం లేదు. వెతిక 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 వెతిక, అలా వెతకగా వెతకగా నాలో ఉన్న ఆత్మీయ ఆకలి తీరకపోగా ఆఖరికి ఒక తీర్మానం తీసుకున్నా, నేను చల్లారిపోకుండా, నేను ఆరిపోకుండా ఉండాలంటే మరొక ఒకటి లేక రెండు కట్టెలు పట్టుకోవాలి. కాలుతున్న కట్టె ఆరిపోకుండా ఉండాలంటే ఏం కావాలి? మరొక కట్టెను దానికి జత చేయాలి. అప్పుడు రెండు కలిసి చక్కగా మండుతాయి. రెండు మూడు కట్టెల్ని పేర్చాలి. హైదరాబాద్ వచ్చిన కొత్తలో సహవాసం కోసం వెతికా. నా వెతుకులాటలో నాకు కావలసినటువంటి ఒక సహోదరుని కలిసా. కలిసి మాట్లాడుతూ, ఎందుకు మనం కలిసి ప్రార్థన చేయకూడదు, కలిసి ప్రార్థన చేద్దాం అని చెప్పి ఆ తమ్ముడితో కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఏ తమ్ముడిని అయితే ఆ రోజు నేను కలిశానో, ఆ తమ్ముడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన కల్వరిలోనే నమ్మకమైన సేవకునిగా ఉన్నాడు. అలా ఎంతోమంది, ఆ తర్వాత ఇద్దరు, కాస్త 3, 4, 5, 50, 100, అలా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. నా ఆత్మీయ జీవితం ఆరిపోకుండా ఉండడానికి మరొక కట్టెను వెలిగిస్తే కలిసి మండితే, మరొక కట్టెను వెలిగిస్తే మరలా కలిసి మండితే, అలా అనేక కట్టెలు కలిస్తే ఆరిపోకుండా ఉంటామే అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆనాడు ప్రారంభించిన ఆ చిన్న కట్టెల పరిచర్య. ఏ పరిచర్య? కట్టెల పరిచర్య, ఒకరిని ఒకరు బలపరుచుకునే చిన్న పరిచర్య. ఆరిపోకుండా ఉండాలి అని తాపత్రయపడిన ఆ చిన్న పరిచర్యను దేవుడు దీవించి ఇంత పెద్ద పరిచర్యగా ఆశీర్వదించాడు. సహోదరుడా, సహోదరి, ఆనాడు పౌలు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు తనతో పాటు ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడున్నారు అని తాను వెతికాడు.
అది ఆత్మీయత అంటే.